అదే దర్శి నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ బూచేపల్లి గెలిచే అవకాశాలు ఎందుకంటే ఆయన స్థానికుడు కదా, ఒక 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాడు. అందులో అందరికి బాగా పరిచయము. ఏమో కొత్తగా నర్సరాబ్యాడ్ నుంచి వచ్చింది. మా ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉన్నారు. మా తాతగారు ఇక్కడి నుంచే పోటీ చేశారు. ఎక్కడ అద్దంకి కదా, అద్దంకి అవతల మార్టూరు అన్ను అనుకుంటారు. అది వాళ్ళ తాతగారి హనుమంతరావు మినిస్టర్గా చేశాడు అప్పుడు. వాళ్ళ తాతగారి టైంలో ఇక్కడ దర్శి కాదు, అద్దంకి. ఆ వాళ్ళకు ఇక్కడ పరిచయాలు లేవు. మరి ఎలా ఉండబోతుందంటే ఇక్కడ దర్శి లేదు, దర్శి బుచ్చపల్లి బాగా బీజేపీ ప్రభావం ఉండదంట. వాళ్ళ ప్రభావం ఏముండదు దర్శి, జనసేన బీజేపీ అవన్నీ ఒకటే ఒకటే. ఆ తెలుగుదేశం వల్లే బీజేపీలో ఉండేది వాళ్ళే, జనసేనలో ఉండేది వాళ్ళే, ఆల్ పార్టీలో ఉండేది అలా తెలుగుదేశం వాళ్ళే. వైసీపీ పోయి అడిగి పోదు అసలు ఇక్కడే. మనం ఎలాంటి వ్యక్తి అంటే శివప్రసాద్ ఎలాంటి వ్యక్తి? మంచి వ్యక్తి, ఏం డబ్బులు తీసుకునేవాడు కాదు, లంచం లేదు, ఏమి లేదు. ఇంకా మాకే 10 రూపాయలు ఎవరన్నా భేదవాళ్ళు విక్కలంటే డబ్బులు ఇస్తాడు. పెళ్ళిళ్ళు భేదవాళ్ళు అంటే గుండె వాళ్ళకు గుడ్డి వాళ్ళకు డబ్బులు ఇస్తుంటాడు. పర్లా మంచోడే. అది ఏమైతే మనకు తెలియదు, ఇంకా పరిచయాలు కాలేదు. ఈ మధ్య నిన్ననో మొన్న వచ్చినట్టుకుందిరే కానీ ఇంకా బాగా పరిచయం కాల. కాకపోతే కొద్దిగా డబ్బులు ఉన్నామేలే అంటున్నారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా. డబ్బులు ఉన్నామేలే బాగానే ఇస్తారు మాకు, మీకంటే మాకే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటారు. అది విషయం. ఇంకా మనకు కావాలి జగన్మోహన్ రెడ్డి అవుతాడుగా, 122 వస్తాయి. అంటే 20-21 నుంచి 21 కదా, అంతకుముందు ఉన్నది 23లో 2 తగ్గిపోయిల్లే, 2-3 21 నుంచి మళ్ళీ 1 పెరిగి 22 కొత్త. 128 సరే, ఆయన తగ్గిపోయాడుగా మనిషి, బుర్ర కొద్దిగా పని చేయకపోవచ్చు. వాలంటీర్లకు కూడా 10,000 చేస్తానంటున్నాడు. నిన్నటిదాకా వాళ్ళు దొంగలు ఇళ్ళల్లో దూరుతున్నారు, ఆడవాళ్ళని రేపు చేస్తారు అని చెప్తున్నాడుగా. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడికిప్పుడే 10,000 ఇస్తాను అది ఇది అంటే నమ్మొద్దు. అసలు తీసేస్తాను ఇల్లు దొంగలు అని చెప్పాడు కదా నిన్న, అంతా ఒక నెల క్రితం కూడా చెప్పాడు. ఇప్పుడేమో మళ్ళీ 10,000 ఇస్తాను అంటున్నాడు. అవన్నీ నమ్మరు వాళ్ళు, వాలంటీర్లు నమ్మరు. ఎందుకంటే మొన్నటిదాకా వీళ్ళని తీసేయాలా వీళ్ళను అది అంతెందుకు. వాళ్ళ ఈ 2 నెలలు కూడా వాలంటరీ వ్యవస్థను ఆపేసింది ఆయనేగా, నిమ్మగడ్డ రమేష్ ఆయన మనిషేగా. మరి అది కూడా తెలుసుగా మీకు, మీకు అన్నీ మేము నేర్పించేది ఏముంది, మీకు అన్నీ తెలుసు. ఎట్లనే సర్వే అభివృద్ధి చేస్తారు, పేదల్ని ధనికులు చేస్తారు. అవునా, ఇప్పుడు అభివృద్ధి లేదంటారా? ఇప్పుడు ఒక్క విషయము, రాజ్యాంగము మామూలుగా కాంగ్రెస్ పార్టీ తెల్లోళ్ళు వెళ్ళిపోయినాక కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో మండల స్థాయిలో లేవుగప్పుడు సమితిల స్థాయిలో ఎగి తీసుకొచ్చింది రాజ్యాంగాన్ని. ఎన్టీ రామారావు వచ్చాడు మండల స్థాయిలో ఎగి తీసుకొచ్చాడు, జగన్ వచ్చాడు విలేజ్ స్థాయికి తీసుకొచ్చాడు. ఇవాళ విలేజీలోనే రేషన్ కార్డు, విలేజీలోనే పింఛను, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే విలేజ్లోనే రిజిస్ట్రేషను. అసలు దరిసిపోయే పని లేదు, దొనకొండ వచ్చే పని లేదు. మేము ఏదన్నా ఎచ్చలకు మందు తాగటానికి రావాల్సిందే కానీ మా పనులన్నీ మా పల్లెలలోనే జరుగుతాయి, దొనకొండతో పని ఉండదు. ఎచ్చలకు మందు తాగటానికి పలావు తినటానికి మేము రావటమే కానీ మా పనులు ఏ ఆగవు. కొచ్చెర్ల కోటలోనే ఆగు, అక్కడ పని అక్కడే అవుతుంది, మంగినపూడి మంగినపూడిలోనే అవుతుంది, అన్ని పనులు అదే ఊర్లో అవుతున్నాయి. మాకు టౌన్కి ఏం డబ్బులు పథకాలిస్తే అభివృద్ధి అవుతుంది అంటున్నారు చంద్రబాబు. మరి 14 ఏళ్ళు చేశాడుగా, మరి డబ్బులు అప్పుడు ఇవ్వండి ఇవ్వండి, ఇప్పుడు ఇస్తాడా? నిన్నటిదాకా శ్రీలంక అవుతుంది అన్నాడుగా, మరి శ్రీలంక ఇప్పుడు ఎనిచ్చితే శ్రీలంక కాదంగా, చంద్రబాబు నాయుడు ఇస్తే శ్రీలంక కాదా? నాకు తెలుసు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు చంద్రబాబు. బుర్రే చెడిపోయిల్లా, ఎక్స్పీరియన్స్ ఆడా 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. అబ్బా 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కాదని లేదు, పెద్దోడు 14 ఏళ్ళు సీఎంగా చేశాడు, మంచివాడు వ్యక్తి. కరువు రాలేదు, కాటకాలు రాలేదు. అప్పుడు మాకు నాకు 8 బరుగొడ్లు ఉండేవి మయ్య టైంలో, 2 ఎద్దులు ఉండేవి, 4 ఆవులు ఉండేవి. అయ్యి వచ్చి నాకు పోయినాయి అయ్యా, అయ్యి వచ్చినాకనే పోయింది అయ్యి మొత్తం. అయ్యి వచ్చిండు ఇట్లా చూసిండు వాన నిక్కిపోయింది,
ఈ సంవత్సరము నాలుగేళ్ళు కమ్మక మండింది. మిరపతోటలు, పొగాకు, పత్తి ఇవన్నీ పండినాయి నాలుగేళ్ళు. అయ్యే ఈ సంవత్సరం తిరగటం మొదలుపెట్టిండు, వాన పోయింది ఎనిక్కి, ఎట్టన కొద్ది కొద్దిగా నీళ్ళు వస్తే కొద్ది కొద్దిగా పండింది. మిర్చి పొగాకు మంచి రేట్లు 22,000 వచ్చినాయి, 15,000 పొగాకు వచ్చినాయి, కందులు 9,000 అమ్ముతున్నాయి, మంచి రేటు వచ్చింది. పండింది తక్కువ కానీ మంచి రేటు వచ్చింది. అంతకుముందు కూడా పండిన నాలుగేళ్ళు కూడా వీళ్ళు నష్టపోయినారని చెప్పి జగన్ గారు ఇన్సూరెన్స్ ఆయన డబ్బులతోటి కట్టి, ఆయన ఇన్సూరెన్స్ మనిషికి 2 లక్షలు 3 లక్షలు లక్ష, నాకైతే 80,000 వచ్చినాయి. మానుభావుడు ఆయన అట్టుండాల, పండినా కానీ ఇప్పించిన మానుభావుడు ఆయన. ఏనేముంది స్వామి, మా బరుగొడ్లు పోయినాయి, మా ఆవులు పోయినాయి, మా ఎద్దులు పోయినాయి, సమస్తం పోయి మేము గడ్డి దొరక్క దోలాలకుంటకు పోయినాం. ఏది దోలాలకుంట అంటే తెలుసండి మీకు, నంద్యాల కివతల స్టేజీ, ఆ అడవి లేకపోయి బోధ కోసుకొచ్చినాం గొడ్లకు. ఆ గొడ్లకు ఆ బోధ కూడా బాగా సరిపోక సంతకెత్తినాం కబేలా, విజయవాడ కబేలాకి ఎత్తాం. అది విషయం. ఇంకేమన్నా కావాలా చెప్పండి. డెవలప్ లేదంటే, ఇప్పుడు సచివాలయం డెవలప్ కాదా, అక్కడే హాస్పిటల్ కట్టాడు, అదే ఊర్లో హాస్పిటల్ కట్టాడు, డెవలప్ కాదా? అస్సలు అంతెందుకు నోరు నోరు లేని జీవాలకు వ్యాను పెట్టాడు. అసలు చరిత్ర 14 ఏళ్ళ అనుభవం గల్లోడికి నోరు లేని బరుగొడ్లకు ఒక వ్యాను పెట్టాలా, అది చచ్చిపోద్దామో తొందరగా హాస్పిటల్కి తీసుకోవటానికి జగన్కు ఆలోచన వచ్చింది. చంద్రబాబు నాయుడికి ఏమైనా వచ్చిందా? రాలే. ఎవడు తెలివి గొప్పది? నువ్వు ఆలోచన చెయ్యి. 40 ఏళ్ళు ఇంట్రెస్ట్ అని చెప్పుకోవడానికే పనికొచ్చింది. కానీ అసలు బర్రెలు చత్తున్నాయి పల్లెలలో, డాక్టర్ బావాలంటే 4 గొర్రెలలో 4 జబ్బులు వచ్చినాయి, 4 గొర్రెలకు బాగాలేడు. అదే వ్యాన్ ఉందనుకో, జమ్మను పోయి ఆసుకొచ్చి ఇంజక్షన్లు వేస్తాడు. మరి ఉద్యోగాలు ఏమీ లేవు అంటారు సచివాలయం ఉద్యోగం వచ్చే కాదులే. 14 ఏళ్ళు వదిలేసేయి, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నాయి ఇంతకుముందు. ఈ 5 ఏళ్ళల్లో ఎన్ని 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 ఉద్యోగాలు వచ్చినాయి మీకు తెలుసు? ఎన్ని వచ్చి ఉంటాయి చెప్పండి. చెప్పేది వేరు, లేచేసేది వేరు. పోయిన 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఎన్ని ఉద్యోగాలు వచ్చి ఉంటాయి మీరు చెప్పండి? 7 నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఏమి వచ్చినాక సచివాలయం 2 లక్షల ఉద్యోగాలు పర్మినెంట్ చేసిండో చేయలేదా? వాలంటీర్లు చదువుకున్న వాళ్ళు ఒక్కర వాళ్ళేమో డిగ్రీ చదివిన వాళ్ళు సచివాలయ ఉద్యోగాలకు వచ్చారు. 10th ఇంటర్ వాళ్ళకు వాలంటీర్ పెట్టి వాళ్ళకి 5,000 బుక్తిచ్చాడు. నెక్స్ట్ వస్తే 10,000 ఇస్తాడు. మరి ఆయన మాట నమ్మాలా, ఈయన మాట నమ్మాలా? ముసలోడు మైండ్ తక్కువయ్యి చెబుతా ఉన్నాడు, అన్నీ నమ్మితే ఇల్లు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియము లేబర్కి ఎందుకు అన్నాడు? ఇంగ్లీష్ మీడియం వద్దన్నాడు. ఇంగ్లీష్ మీడియం నీ మనవాడు చదివేదేమో ఇంగ్లీష్ మీడియం బాంబేలోనో కలకత్తాలోనో అమెరికాలోనో చదువుతున్నాడు, నా పిల్లోడు కూడా హైదరాబాద్లో చదువుతున్నాడు. మనకు ఇంగ్లీష్ మీడియం పెడితే మనకు నష్టం లేనిది, వేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెబితే నష్టమేంది? నువ్వు ఒక పాలు ఆలోచన చేయండి. ఇంగ్లీష్ మీడియం వద్దన్నాడు. ల్యాప్టాప్లో అయితే అవి ఏమిటికి అన్నాడు? ట్యాపులు ట్యాపులు ఇస్తే అవి ఎందుకు అన్నాడు? పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? అమెరికాను చూడొచ్చంట ఇంట్లో కూర్చొని. ఏమండి చెప్పండి, చదువు లేకుండా ఇంట్లో కూర్చొని అమెరికా లాగబడతాయా? అదే విషయము. ఇంకా పవన్ కళ్యాణ్ గారు పెద్దోడు, ఆయన అనుభవశాలి, ఏదో 3 పెళ్ళిళ్ళు చేసుకుని బ్రహ్మాండంగా అన్ని ఆల్రౌండ్ తెలుసు ఆయనకు. ఎగరటం తెలుసు, చెప్పులు చూపించటం తెలుసు, కేకలు వేయటం తెలుసు, జున్నుపాలు ఎనిక్కి దూవటం తెలుసు. ఆయన పెద్దోడు, ఆయన గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. అవసరమైతే కొరుకుతాడు మనిషిని అందుబాటులో ఉంటే, ఆయన కోపం వచ్చినప్పుడు. అది ఓకే.